శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేక దంతం భక్తానాం ఏకదనోపాస్మహే ఓం గం గణపతయే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోం నమః. ఈ టీవీ చూస్తున్న వాళ్ళందరి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు ముందుగా మనం గోచారరీత్యా మనం ఫలితాలు చెప్పుకుంటున్నాము, కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు ఉంటాయండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటాయి. మేము ఈ జనరల్ చాలామందికి ఏమనిపిస్తుందంటే డేట్ ఆఫ్ బర్త్ మనం జాతకం చెప్పించుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుండే చాలామందికి. సో ఏంటంటే జనరల్గా మనం గోచార రీత్యా కాకుండా మనం లగ్నాల ప్రకారం చూసుకుంటే చాలా బాగుంటుంది. అంటే లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఏ దశ జరుగుతుంది, చంద్రాతు యోగాలు ఎలా ఉన్నాయి, నవాంశలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ వాటితో పాటు గోచారం కూడా మనం చూసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో మేము జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు సూచిస్తాను. ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము. మీ రాశిలోనే అంటే వృశ్చిక రాశిలోనే కేతువు ఉన్నాడండి. కేతువు ఉండడం ఏమవుతుందంటే కుజ సంహారుడు, మంచి చేస్తారు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ. కాకపోతే అంటే కుచిరాకులు, కోపము, మనస్పర్ధలు ఇవన్నీ కొద్దిగా సహజ లక్షణాలు మీకు వృశ్చిక రాశి వాళ్ళకి. అవి తప్ప ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ రాశ్యాధిపతి కుజుడు ద్వితీయ భావంలో ఉండడం వలన ఆ రాశికి లగ్నాధిపతి అయినా సరే ఆ భావానికి వృద్ధి చేస్తాడు. పైగా లగ్న సప్తమాధిపతులు అంటే శుక్రుడితో కలిసిన కుజుడు ద్వితీయ భావంలో ఉన్నారు. అంటే ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇస్తాడు, బంధువులతో మంచి ప్రేమానురాగాలు ఉండేటి చేస్తాడు, కుటుంబంలో వృద్ధి కలిగేటి చేస్తాడు. కుజుడు ప్రభావం అద్భుతంగా ఉంది. అంటే మీ లగ్న రాశ్యాధిపతి వలన మీకు పాటలు పాడే అవకాశాలు, గాయని గాయకులకి పాటలు పాడే అవకాశాలు ఖచ్చితంగా తెప్పిస్తాడు. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, యాంకరింగ్ చేసే వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ తోటి అవకాశాలు రావడము, గుర్తింపు, గౌరవం రావడానికి మీకు అవకాశాలు ఎక్కువ. ద్వితీయ భావం ఎక్కడ చెడిపోలా, అద్భుతంగా ఉంది. అంటే అనేక రకాలుగా సక్సెస్ఫుల్గా ఉంది, సక్సెస్ఫుల్గా ఉంది. మూడో భావాన్ని చూద్దాం. మూడో భావానికి శని, రవి, బుధులు. అంటే ధైర్యం కారకుడు రవే, శని కూడా ఉన్నాడు. సో మూడో భావన ఉండడం వల్ల ధైర్యం, శౌర్యం, ఒక విధంగా అంటే స్ట్రాటజీ చాలా బాగుంటుంది. ఏ పని అప్పచెప్పినా, ఏ పని మీరు తలబెట్టినా సరే మధ్యలో వదిలిపెట్టరు, కంప్లీట్ చేసి తీరతారు. పైగా శౌర్యం, ఎదురు వాళ్ళకి ధైర్యం, శౌర్యం ఉండడం, ఎదుటి వాళ్ళకి కూడా మీరు భరోసా కలిగించడం తత్వం మీకు ఉంది. శుభవార్తలు వింటారు. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా స్పోర్ట్స్ ఆడే అధికారం బాగుంటుంది. ముఖ్యంగా మీరు ప్రయాణాలు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. సోదరి సోదరమణుల్ని మీరు తరచూ కలుస్తూ ఉంటారు, అయితే వాళ్ళని ఫోన్ ద్వారా సంభాషించడానికి అవకాశాలు ఎక్కువ. వాళ్ళ వృద్ధిని మీరు కోరుకుంటూ ఉంటారు. ఇంకా ఫోర్త్ భావం చూద్దాం. ఫోర్త్ భావంలో గురుడు రవి. సో ఫోర్త్ భావంలో రవి గురువు ఉన్నంత మాత్రాన ఏమి ఇబ్బంది పడుతుంది అవసరం లేదు. పర్ఫెక్ట్గా చాలా బాగున్నారు. కోణాధిపత్యం వచ్చిన గురుడు ఫోర్త్ భావంలో ఉండడమే కరెక్ట్. సో గురుడు మీకు ఏం చేస్తాడు, తల్లి దగ్గర యొక్క ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా రాణి చేస్తాడు. ఆరోగ్య పరిస్థితి అంటే ఆవిడ యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతమే. అలా కాకుండా విద్యార్థులు ఉంటారు కదండి, విద్యార్థులు కూడా వాళ్ళకి విద్యలో సౌఖ్యం ఉండడము, చక్కగా కష్టపడి చదవడము, రాణించడము, మంచి గుర్తింపు రావడానికి ఖచ్చితంగా అవకాశం గురుడు ఇచ్చి తీరుతాడు. మీ ఇంటికి బంగారం రావడానికి అవకాశాలు ఎక్కువ. బంగారం ఎందుకంటే రవి గురు కాంబినేషన్ వల్ల. పైగా నూతన వస్త్రాలు రావడానికి అవకాశం ఎక్కువ, నూతన ఆభరణాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలలోనే, ఈ మాఘమాసంలోనే, ఈ నెలలోనే మీకేంటంటే గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కొంతమందికి రాబోతున్నాయి. కొంతమంది పొలాలు కొనుక్కోబోతున్నారు. ఈ విధంగా ఫోర్త్ భావం ఎక్కడ చెడిపోలా, అందుకనే అదృష్టం తోడవుతుంది. కొంతమంది వ్యాపార రంగంలో కూడా ఫోర్త్ భావం చూస్తాం కాబట్టి సక్సెస్ఫుల్గా ఉంటారు, బ్రహ్మాండంగా మంచిగా ఉంటారండి. చదువు విషయంలో ఎక్కడ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కంఫర్టబుల్నెస్ ఎక్కువ, పిలిచి మిమ్మల్ని ఆదరించే స్వభావం ఎక్కువ ఉంటుంది. పంచమస్థానం కూడా బాగుంది కాబట్టి పంచమాధిపతి గురుడు అవడం వలన సంతాన యోగం బాగుంటారు, వాళ్ళ అభివృద్ధికరంగా చాలా బాగుంటారు, వాళ్ళ ఫీల్డ్స్లో సెటిల్ అయిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది మీ వృశ్చిక రాశి వాళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళకి అండి, మీకు సప్తమ భావంలో రాహు ఉన్నాడు. తొమ్మిదో తారీఖు 10వ తారీఖు కూడా చంద్రుడితో కలిసేటటువంటి రాహు. అక్కడ చంద్రుడు ఏమవుతాడు, ఉచ్చలో ఉంటాడు, రోహిణి నక్షత్రంలో ఉంటాడు. అంటే చంద్రుడిచ్చే ఉచ్చ ఫలితాలన్నీ కూడా రాహు ఇచ్చి తీరుతాడు. సో రాహు చాలా అద్భుతమైన యోగకారకుడు, సప్తమ భావంలో ఉన్నాడు కాబట్టి. కానీ సప్తమ భావంలో ఒంటరిగా ఉన్న రాహు మంచివాడు కాదు. అంటే వివాహ శుభకార్యాలు లేట్ చేస్తాడు.
కానీ మంచి సంబంధం మంచి సంబంధాలు తీసుకొస్తాడు చేస్తాడు, కాదు కొద్దిగా లేట్ చేయడానికి అవకాశం ఎక్కువ. ఇంకోటి ఏంటంటే మీ రాశిలోనే చంద్రుడు కూడా నీచలో ఉన్నాడు, అంటే ఇప్పుడు 24-25 తారీఖుల్లో నీచలో ఉంటాడు. నీచలో ఉన్న చంద్రుడు ఉచ్చలో ఉన్న కుజుల వల్ల నీచభంగా రాజ్యం ఏర్పడి మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇండివిజువల్గా మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి, గుర్తింపు లభిస్తుంది, సౌఖ్యంగా ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా రాణింపు ఉంటుంది. ఇంకా అష్టమభావం చూద్దాం. అష్టమ స్థానానికి గురుదృష్టి ఉండడం వలన, కుజదృష్టి ఉండడం వలన, మీరు రాశిపతి కుజుడు కూడా చూస్తాడు కదా, శుక్రుడు కూడా చూడడం వలన తలంపుకు వచ్చే ధనం ఉంటుందండి, ధైర్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు కొద్దిపాటు వచ్చినా సరే వాటి నుంచి బయటపడే తత్వం మీకు తెలుసు. కుజుడే గురుడు చూడడం వలన ఖచ్చితంగా బయటపడతారు. కొంతమందికి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అని ఉంటాయి, అంటే తాతల ఆస్తి, ముత్తాతల ఆస్తి ఉంటాయి కదా, అవి రావడానికి కొద్దిపాటు అవకాశాలు ఉన్నాయి. ఇక నైన్త్ భావం చూద్దాం. నైన్త్ భావాన్ని శని చూడడము, రవి చూడడము, బుధుడు కూడా చూడడం వలన ఏమవుతుందంటే, వీళ్ళందరూ చూడడం ఏమవుతుందంటే, నైన్త్ భావం ఎవరు, మినిస్టర్స్, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, వృశ్చిక రాశిలో పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది, గౌరవం లభిస్తుంది, ఉన్నతమైన పదవులు లభిస్తాయి, మంచి ఆరోగ్యపరంగా ఉంటారు. మన ఆంధ్ర తెలంగాణలో కాకుండా చాలా చోట్ల కూడా ఉంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళు, వాళ్ళకు కూడా ఈ గౌరవం దక్కడానికి అవకాశాలు ఎక్కువ. నైన్త్ భావంలో శని చూడడం, రవి చూడడం వలన వ్యాపార సంస్థలు అంటే పొలిటికల్ అంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి, సిమెంట్ రంగంలో అంటే వాళ్ళ సంస్థల్లో ఉన్న వాళ్ళకి, అనేక రకాలుగా టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆయిల్ గ్యాస్ కమిషన్ వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీరందరికీ అంటే వ్యాపార అభివృద్ధి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నైన్త్ భావం శని కాంబినేషను, రవి కాంబినేషన్ కాబట్టి, బుధుడు కాంబినేషన్ కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వాళ్ళ పనిచేసే కార్మికులకి, తర్వాత వాళ్ళ నుండి సినిమా యాక్టర్స్ కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుందండి. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ, హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ దగ్గర ప్రాంత దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, అలాగే షూటింగ్ రీచ్ కూడా కొద్దిగా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి, కొంతమంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు అంటే దేవదర్శనం చేసుకోవడానికి, దేవుడి యొక్క దర్శనం చేసుకోవడానికి, లేదా మీ గురువుగారి దర్శనము, పీఠాధిపతుల దర్శనం చేసుకోవడానికి, అనేక రకాలుగా భాగ్యస్థానం మీకు చాలా బాగుంది, భాగ్యాన్ని తెచ్చిపెడుతుంది. అంటే మీ కింద జన్మలో చేసుకుంటే పుణ్యఫలం మీకు దక్కబోతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఇంకా దశమస్థానం వెళ్దామండి. దశమస్థానంలో చంద్రుడు పూర్ణ చంద్రుడు కదా, 17-18 తారీఖుల్లో ఉన్నాడు, పైగా గజకేశ్వర యోగంలో ఉన్నాడు, గురుడు చూడబడుతున్నాడు, పైగా రవి కూడా చూస్తున్నాడు, 10th హౌస్ చూసుకుంటున్నాడు. అంటే ఖచ్చితంగా ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ అండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ, ఫైనాన్షియల్ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి మంచి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, కష్టపడి చేసే అవకాశాలు అన్నీ బాగుంటాయి. గోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపార అంటే వస్త్ర వ్యాపారస్తుల రంగంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందడానికి రవి గుజుల రవితో కలిసినట్టే గురుడు కారకుడు అవుతాడు. చంద్రుడు కూడా గజకేశ్వర యోగం ఉండడం వల్ల యోగం పట్టబోతుంది, అంటే మంచి మంచి ఉద్యోగాలు సాధించబోతున్నారు. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ధనము వస్తుంది, ఇంక్రిమెంట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, గుర్తింపు రావడానికి అవకాశాలు ఉన్నాయి, హయ్యర్ పొజిషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది గుర్తింపుల కాంబినేషన్ వలన. పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటాయండి. మీరు అనుకున్న చోటికి ఎప్పుడైనా కావాలంటే ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి కూడా ఈ నెలలో అవకాశం ఉంది. సో దశమభావం ఎక్కడ చెడిపోవాలి, అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ, నూతనమైన ఉద్యోగ అవకాశాలు, ఆడవాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయండి. కష్టపడి చదివితే అద్భుతంగా రాణించి తీరతారు. ఇంకా వేస్థానం చూద్దాం. వేస్థానానికి గురుడు చూడడం, శని కూడా చూడడం వలన కొద్దిగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొంతమంది అయితే హాస్పిటల్కి వెళ్ళడము, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడము, మళ్ళీ ఇంటికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కరోనా ఎఫెక్ట్ వలన తొలత భావాన్ని చరి చూడడం, గురి చూడడం వలన. కొంతమంది అయితే విదేశాలు వెళ్ళి సెటిల్ అయిపోవడానికి ఈ నెలలో అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు, ఎందుకంటే మీ రాశిలోనే అపసవ్య కాసర్ప దోషంలో ఉండడం వలన మనకి రావు, అదేంటి కరోనా ప్రభావం మళ్ళీ ఏర్పడింది. నేను 6 నెలల క్రితం చెప్పాను ఇది. సో దానివల్ల మనం ఏంటి బయటపడాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ పాయింట్ అమ్మవారికండి, మంగళవారం 3-4 మధ్యలో ఈ రాహుకాల పూజలను చేస్తుంటారు, ఆ పూజలు చేయించుకోవడం ఫస్ట్ పాయింట్, మర్చిపోకూడదు. ఇంకా 2వ పాయింట్ అంటే, ఈ మాఘమాసం మొత్తం అద్భుతమైన మాసం, మీకు 10th హౌస్ లార్డు రవి అయ్యాడు. సో లార్డ్ అవ్వడం, రవి అవ్వడం వలన మీ రాశి వాళ్ళకి ముఖ్యంగా పొద్దున్నే ఆ రోజు అంటే ఫిబ్రవరి 8వ తారీఖుని రసప్తం వస్తుంది. ఈ మాఘమాసం ప్రతి ఆదివారం మాఘమాసం ఆదివారం అంటాం, ఆదివారాలు చాలా ప్రముఖ్యమైనవి. తర్వాత ఈ దాంట్లో మాఘమాసంలోనే
మాకు విధ రథసప్తమి వస్తుంది 8వ తారీఖుని. దానివల్ల ఏంటంటే అద్భుతం అండి, మనం పొద్దునే తెల్లవారుజామున మన స్నానాలు చేసి సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వడము, ఎర్రని పువ్వులు సమర్పించడం వలన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది, అనేక రకాలుగా అదృష్టం తోడవుతుంది. ఇంకోటి ఏంటంటే అదే రోజునే మనం అన్నపర్వణం నైవేద్యం పెట్టాలండి. బెల్లంతో చేసిన అన్నపర్వణం మెత్తగా చేసి సూర్యారాధన చేయవలసి వస్తుంది. ఇంకోటి ఏంటంటే జనంగా స్వయం పాకం దానం ఇవ్వడం, ఇంకా బ్రాహ్మణి పిలిచి భోజనం పెట్టడంలో తప్పేం లేదు. కొంతమందికి రాని వాళ్ళకి స్వయంపాక దానం ఇవ్వడం వల్ల యోగం కలుగుతుంది. స్వయంపాక దానము గోధుమలు కేజీ పావు తెలుసు కదా మీకు. తర్వాత అంతేకాకుండా ఎర్రని వస్త్రం అంటే పంచల చాపు కట్టుకోవడానికి ఇవన్నీ ఇవ్వడం, ఏమాత్రం అవకాశం మీకుంటే బంగారం కూడా 1 గ్రాము బంగారం కూడా ఇవ్వడం మంచిదండి. ఎందుకంటే బంగారానికి కారకుడు రవి, గోధుమలకి కారకుడు రవి. సో ఎప్పుడైతే ఇలా కారకుడు అయ్యాడో మనం ఇవ్వడం వలన శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. నేను చెప్పడం కాదు, పురాణాలు చెప్తున్నాయి, బుక్స్లో కూడా నేను చదివిందని మీకు చెప్తున్నాను. సో శాశ్వతం బ్రహ్మలోకం మీకే కాదు, మీ తోటి వాళ్ళకి, మీ వాళ్ళందరికీ కూడా ఉండడానికి అవకాశాలు ఉంది. సో ఈ విధంగా దానం చేసుకోవడము, ఏమాత్రం కూడా అవకాశం ఉన్నా భూదానం చేసుకోవడం వలన మంచి అద్భుతంగా రాణించడానికి ఈ నెలలో అద్భుతంగా ఉంది. మీ రాశి వాళ్ళకి చాలా బాగుంది. అంతేకాకుండా అండి, మీ మాఘమాసంలో సూర్యభగవాన్ ఆరాధనతో పాటు అమ్మవారాధనతో పాటు సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేసుకోవడం వలన ముఖ్యంగా చాలా చాలా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్ని రంగాల్లో భాగ్య రాజ్య లాభాధిపతులు చాలా బాగున్నారే. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మీ సూర్యారాధన అది మర్చిపోకుండా చేయవలసిన పని. సో మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.